సి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎప్పుడైనా అబ్రాడ్ ఎంబీబీఎస్ వెళ్ళాలి అనుకుంటే ఎవరి మైండ్లో అయినా వచ్చేది బడ్జెట్. మీకు స్టార్టింగ్ వచ్చేటప్పుడు మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఎంత అవుతుంది ఖర్చు ఫస్ట్ ఇయర్ నుంచి 5 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ కానీ మొత్తం కలిపి ఎంత అవుతుంది అంటే, ఆన్ అండ్ యావరేజ్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా పట్టి కొడితే ఒక 15 లక్షల నుంచి 40 లక్షల వరకు కరెక్ట్గా, అంటే పైన కింద అవ్వచ్చు అది వేరే విషయము, అంటే ఆన్ అండ్ యావరేజ్ ఇంతే అవుతుంది. ఎవడైనా ఎక్కువ చెప్తున్నాడు, ఎవడైనా దీనికన్నా తక్కువ చెప్తున్నాడు అంటే అసలు నమ్మకండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఓకేనా? దీనిలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే, హాస్టల్ వచ్చేస్తుంది, మీ ట్యూషన్ ఫీజు వచ్చేస్తుంది, మీ ఎక్స్పెన్సెస్ వచ్చేస్తాయి. అది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఈ బడ్జెట్, సరేనా? అంటే ఇంతవరకు 15 లాక్స్ నుంచి 40 లాక్స్ వరకు ఒక మిడిల్ క్లాస్, అంటే నాలాంటోడు ఒకటి బయటకు వస్తే కదా చదవడానికి, వాడికి ఇంత అవుతుంది. మీ మీద డిపెండెంట్ అది టోటల్, ఇట్స్ అప్ టు యూ మీరు ఎంత ఖర్చు పెడతారు బయట కంట్రీస్కి వచ్చాక. మెయిన్ థింగ్ వచ్చి నెక్స్ట్ మీ యూనివర్సిటీ రికగ్నైజేషన్ అక్రిడేషన్. మీరు ఏ కంట్రీలో అయితే వెళ్తున్నారో, ఏ యూనివర్సిటీ అయితే చూస్ చేసుకుంటున్నారో, ఆ యూనివర్సిటీ నేను ఇప్పుడు చెప్పే వెబ్సైట్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ లో లిస్టెడ్ ఉందా లేదా, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఒకసారి డిగ్రీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుండి మీరు బ్యాక్ టు ఇండియాకి వెళ్ళినా కూడా, లేకపోతే యూఎస్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి ఉండవు ఫర్దర్ యువర్ స్టడీస్ లైక్ పీజీ చేయడానికి, జాబ్ చేయడానికి, ఈ నేను చెప్పే ఇప్పుడు చెప్పే వెబ్సైట్స్లో కానీ ఆర్గనైజేషన్స్లో కానీ లిస్టెడ్ లేదు అంటే దెన్ మీ బడ్జెట్ వేస్ట్ అండి, మళ్ళీ మీ ఇన్వెస్ట్మెంట్ అంతా బొక్కలో పోయినట్టే. మళ్ళీ ఏమంటే, ఫస్ట్ వచ్చి WDOMS, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ వెబ్సైట్ ఉంది వాళ్ళది. మీరు WDOMS అని టైప్ చేస్తే కనుక గూగుల్లో వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. అక్కడ మీ వెళ్ళాల్సిన కంట్రీ నేమ్ అయ్యండి, అక్కడ ఆ కంట్రీలో నుండి మీకు వచ్చేస్తాయి నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి, మీకు ఏ యూనివర్సిటీ ఆ లిస్టెడ్ ఉంది అంతా వచ్చేస్తుంది. సెకండ్ వన్ వచ్చి అందరికీ తెలిసిందే NMC, నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఇది మన ఇండియాదండి. ఇందులో కనుక రిజిస్టర్డ్ మన మీరు చదివే యూనివర్సిటీ లేదు అంటే, ఇందులో లిస్టెడ్ లేదు అంటే, లైక్ మీరు ఇండియాకి ఈ కంట్రీలో వచ్చి చదివి అక్కడ డిగ్రీ తీసుకొని మళ్ళీ మీరు ఇండియాకి వెళ్ళి ఎగ్జామ్ ఇవ్వాలంటే కూడా కుదరదు. థర్డ్ వచ్చి ECFMG. ఈ వెబ్సైట్ ఎందుకంటే, ఈ ఆర్గనైజేషన్ ఎందుకు లిస్టెడ్ ఉండాలంటే, చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి వీళ్ళందరికీ ఫర్ డూయింగ్ ఫర్దర్ దే స్టడీస్, పీజీ చేయాలన్నా బయట కంట్రీస్కి ఇంకా ఆపర్చునిటీ చాలా పెరుగుతాయన్నమాట. లైక్ నేను ఇప్పుడు USMLE ఒక ఎగ్జామ్ ఉంటుంది యూఎస్లో, దానికి నేను అపియర్ అవ్వాలంటే నా యూనివర్సిటీ వచ్చి ECFMG అనే దాంట్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇదే విధంగా మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ కూడా ఆ వెబ్సైట్లో కానీ ఆ ఆర్గనైజేషన్లో కానీ లిస్టెడ్ అయి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్ అండి. సి థర్డ్ పాయింట్ వచ్చి హౌ టు చూస్ కంట్రీ. ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. చాలామంది నాకు ఇప్పటి వరకు మాకు తెలిసిన వాళ్ళు కానీ జూనియర్స్ కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ చాలా క్వేరీస్ వస్తుంటాయి, అన్న ఈ యూనివర్సిటీ బాగుంటుందా, ఈ కంట్రీలో యూనివర్సిటీ బాగుంటుందా, ఆ కంట్రీ బాగుంటుందా, ఆ కంట్రీలో మా వాళ్ళు వెళ్ళున్నారు, మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళున్నారు. చూడు, ఫస్ట్ థింగ్ వచ్చి చాలామంది నాకు, నేను కూడా ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది బయటికి ఎలా వస్తారంటే, తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అలా అలా వస్తారనమాట. ఇప్పుడు బయటికి రావాలనుకుంటే, ఇప్పుడు ఈ టైంలో 2024లో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కదా, నేను కింద ఒక డాక్యుమెంట్ లింక్ అటాచ్ చేస్తాను, మీకు గూగుల్ ఫామ్ అటాచ్ చేస్తాను, మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీకు నచ్చినట్టు ఒక యూనివర్సిటీ లీస్టు, కంట్రీ మీకు కావాల్సిన ప్రకారంగా నేను ఒకటి తయారు చేసి పెట్టినాను, అది మీకు నేను సెండ్ చేస్తాను. కాబట్టి ఆ కింద గూగుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. మిగతా అది ఏమంటే, డూ యువర్ రీసెర్చ్ ఫస్ట్ వచ్చి మీరు రీసెర్చ్ మీ ప్రకారంగా మీరు చెయ్యండి. ఇప్పుడున్న డేట్లో ఎవరిని నమ్మకండి, సరేనా? ఎందుకంటే వాళ్ళు వాళ్ళ విధంగా చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ విధంగా వాళ్ళు షేర్ చేస్తారు మనకి. అది మీకు నచ్చకపోవచ్చు ఫర్దర్ వెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి చాలా విషయాలు వస్తాయన్నమాట. అందుకని డూ యువర్ రీసెర్చ్, కంట్రీ ఎలా చూస్ చేసుకోవాలని అనుకుంటే, మీకు సీరియస్గా మీరు కావాలి అనుకుంటే, నేను కింద ఒక గూగుల్ డాక్యుమెంట్ అటాచ్ చేస్తున్నాను గూగుల్ ఫామ్ది. సో మీరు దాంట్లో వెళ్ళి ఫిల్ చేయండి మొత్తము, ఐ విల్ కాంటాక్ట్ యూ పీపుల్. సో ఫోర్త్ పాయింట్ వచ్చి యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెన్ ఐ సే యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ డస్ ఇట్ మీన్? ఏం లేదండి, అదే పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా చాలా హాస్పిటల్లు ఒక యూనివర్సిటీతో అఫిలియేటెడ్ ఉన్నాయా, ఆ లొకాలిటీ ఎక్కడుంది, యూనివర్సిటీ లొకేషన్ ఎట్టుంది, అది క్యాపిటల్లో ఉందా లేకపోతే వేరే స్టేట్లో ఉందా, అక్కడ లొకేషను, అక్కడ పాపులేషను, ఇది మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఆ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఎన్నెన్ని ఉన్నాయి, అక్కడ హాస్పిటల్ అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఎట్లుంది, ఇది అన్ని పాయింట్ చూసుకోవాలి. ఎందుకంటే
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది అంటే మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, మీకు రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, మొత్తం లైక్ సేఫ్టీ అనిపిస్తుంది ఒక యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ ఉంటుంది ఆ యూనివర్సిటీలో, ఓవరాల్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఈ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఇక్కడ వచ్చినాక ఎక్స్పీరియన్స్ చేసినాక మీకే అర్థమవుతుంది. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ లిటరలీ, లైక్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీది ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చి లాంగ్వేజ్ కరికులం. ఏం లేదండి, సింపుల్గా మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చి మనము చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియంగా వచ్చినా కూడా ఇక్కడ చెప్పే ఇంగ్లీష్ మనకు అర్థమవుతుందా అది తెలుసుకోవాలి. వాట్ డస్ ఇట్ మీన్స్ మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటేనే ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. చాలా యూనివర్సిటీస్లో చాలా కంట్రీస్లో నేమ్ తీసుకోదలుచుకోవట్లేదు, కాకపోతే ఇటు ఎలా జరుగుతుందంటే ఇండియాలో ఒకటి చెప్తారు, ఇక్కడ తీసుకొచ్చాక పిల్లోళ్ళకి రష్యన్ లాంగ్వేజ్ చదివించేస్తారు, వేరే వేరే లాంగ్వేజ్ యాడ్ చేస్తారు, టీచర్లకి కొద్దో గొప్ప ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, వాళ్ళని కూర్చోబెట్టేస్తారు. ఇది మెయిన్ థింగ్, ఇది చూసుకోవాలి మీరు. వేరే యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి మీకు బేసిక్గా, ఒకసారి చూడండి, డూ యువర్ రీసెర్చ్ ఆన్ మోడ్ ఆఫ్ లాంగ్వేజ్. అంతెందుకండి, లైక్ నేను చెప్పాను కదా WDOMS అని చెప్పాను కదా, ఆ వెబ్సైట్ మీద వెళ్ళిపోండి, అందులో మీరు యూనివర్సిటీ కంట్రీ లిస్ట్ కొట్టారనుకోండి, అక్కడ మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ చూపించేస్తుంది. ఆ మోడ్ ఆఫ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఉంటేనే ఆ యూనివర్సిటీ కానీ ఆ కంట్రీ కానీ ప్రిఫర్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి, అడ్మిషన్ తీసుకోండి. ఇది మెయిన్ 5 పాయింట్స్. నాకు ఇవి అనిపించాయండి 5 పాయింట్స్, విచ్ లైక్ డామినెంట్ 5 పాయింట్స్. నా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఈ 5 పాయింట్స్ని కన్సిడర్ చేసి బయటికి వస్తే గనక యూ విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ ఏ గుడ్ 6 ఇయర్స్ ఆఫ్ యువర్ MBBS కోర్స్ అబ్రాడ్. లేకపోతే యూ విల్ ఫేస్ అఫ్ కోర్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. హెల్పర్స్ టు గ్రో ఫ్రమ్ వాట్ ఎవర్ సబ్స్క్రైబర్స్ వీ హ్యావ్ రైట్ నో, అరౌండ్ 400 టు ఒక 1K వరకు వస్తే కనుక ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఉంటుంది, కొద్ది గొప్ప మోనిటైజ్ అవుతుంది ఛానల్. కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఈ వీడియోని ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇంకో పాయింట్ ఏమంటే, ఈ వీడియో ఈ తెలుగులో నేను చాలా రీసెర్చ్ చేశానన్నమాట, లైక్ యూట్యూబ్లో వేరే యూట్యూబ్లో యూట్యూబర్స్ ఉన్నారు, MBBS చదువుతున్నారు, లాగింగ్ చేస్తున్నారు, అది ఇది చేస్తున్నారు, కానీ ఈ పాయింట్స్ మీద ఇంతవరకు నేను వీడియో చూడలేదు. కాబట్టి నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ వీడియోకి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. మీరందరూ ఈ వీడియోని ఎవరైతే రావాలనుకుంటున్నారో MBBS అబ్రాడ్కి, వాళ్ళంత వరకు షేర్ చేయండి, ఎంతైతే అంతవరకు స్ప్రెడ్ చేయండి. ఈ వీడియో తెలుగులో ఉంది, మన వాళ్ళ కోసం చేశాను, ఇది మీ బాధ్యత, దీన్ని ఎంత షేర్ చేస్తారో అంత షేర్ చేయండి. థ్యాంక్ యూ.